హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియోలో మీరు ఉన్నారు స్కానింగ్ రిపోర్ట్ ద్వారా గర్భంలో పెరుగుతున్నటువంటి బిడ్డ అమ్మాయ లేదా అబ్బాయా అనేది తెలుసుకోవచ్చు రామ్జీ థియరీ ఏం చెప్తుంది అనేది తెలుసుకుందాము గర్భం దాల్చిన ప్రతి అమ్మాయి ఆనందం వర్ణించలేనిది అదేవిధంగా టెన్షన్ కూడా అలాగే ఉంటుంది బిడ్డ ఆరోగ్యంగా బయటకు వచ్చేంత వరకు అలాగే అమ్మాయ అబ్బాయ అనే ఒక కుతూహలం వెంటాడుతూ ఉంటుంది ప్రతి ఒక్క తల్లిలో కూడా కానీ చట్టరీత్యా అమ్మాయి లేదా అబ్బాయి అని చెప్పడము నేరం కాబట్టి ఎక్కడ స్కానింగ్ రిపోర్ట్లలో కానీ హాస్పిటల్స్లో కానీ చెప్పరు కానీ ఏదో ఒక రకంగా తల్లులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అవి హండ్రెడ్ పర్సెంట్ అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఎక్కడా లేదు కానీ ఈరోజు వీడియోలో మీరు చూస్తూ ఉన్నారు రామ్జీ థియరీ ఏం చెప్తుంది అనేది డాక్టర్ శామ్ రామ్జీ ఇస్మాయిల్ అనేవారు ఐదు వేల గర్భిణీలపై రీసెర్చ్ చేసి ట్టపోయేది పాప లేదా బాబా అనేది కనుక్కోవడానికి ఒక ప్రయత్నం చేశారు అది ఎలా ఏంటి అనేది చూద్దాము అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే డాక్టర్ రామ్జీ థియరీ ఏం చెప్తుందంటే ఆరు నుంచి ఎనిమిది వారాల మధ్య తీసిన టూడీ స్కాన్ ద్వారా అందులోని ప్లాసెంటా పొజిషన్ని బట్టి బేబీ పాప లేదా బాబా అని తెలుసుకోవచ్చునట అది ఎలా అంటే ప్లాజెంట్ పొజిషన్ని బట్టి స్కానింగ్లో యాంటీరియర్ ప్లాసెంటా పోస్టీరియర్ ప్లాసెంటా అని వస్తుంది యాంటీరియర్ ప్లాసెంటా అయితే గర్ల్ బేబీ అని పోస్టీరియర్ ప్లాసెంటా అని వస్తే బాయ్ బేబీ అని అంటే ప్లాసెంటా పొజిషన్ యాంటీరియర్ ఆర్ పోస్టీరియర్ ముందువైపు లేదా వెనుక వైపు అనే కాకుండా ప్లాసెంటా అంటే గర్భస్థ మావి లెఫ్ట్ సైడ్ ఉందా లేదా రైట్ సైడ్ ఉందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది ఈ ర్యామ్జీ థియరీ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే యాంటీరియర్ పొజిషన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే గర్ల్ బేబీ అని పోస్టీరియర్ రైట్ సైడ్ ఉంటే బాయ్ బేబీ అని కానీ స్కానింగ్లో లెఫ్ట్ సైడ్ ప్లాసెంటా రైట్ సైడ్ ప్లాసెంటా అని ఎక్కడ కనిపించదు అలాగే చూపించరు కూడా కాబట్టి ఈ రామ్జీ థియరీ అనేది పొట్టలో ఒక బేబీ ఉంటే మాత్రమే వర్తిస్తుంది ఒకవేళ మల్టిపుల్ బేబీస్ కానీ ట్విన్స్ బేబీస్ ఉన్నా కానీ ఈ థియరీ అనేది వర్తించదు చూస్తూ ఉన్నారు కదా పిక్చర్స్లో యాంటీజ యాంటీరియర్ పొజిషన్ అంటే ఏమిటి పోస్టీరియర్ సెగ్మెంట్ అంటే ఏమిటి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటూ ఉన్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్